నాలుగు ఓట్లు వస్తాయన్న ఆశతో సామాజిక మాధ్యమాల్లో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నికల సంఘం కార్యాలయం ముందు బీజేపీ ధర్నా డ్రామా అని ఆయన అభివర్ణించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం భాజపా తరపున 12 మంది కేంద్ర మంత్రులు, జాతీయ అధ్యక్షుడు, ప్రధానిని కూడా తీసుకొచ్చారన్నారు. ఫేక్ న్యూస్ చేయడంలో బీజేపీకి నోబెల్ బహుమతి వస్తుందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. తమ అధినాయకత్వం మొత్తం వచ్చినా హైదరాబాద్ ప్రజలు మొగ్గు చూపకపోవడంతో బీజేపీ ఆందోళనకు గురవుతుందని విమర్శించారు. వారు ఈ ఎన్నికల్లో అనేక ప్రయత్నాలు చేశారు. 10-12 మంది కేంద్ర మంత్రులను, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, హోంమంత్రి గారు, చివరికి ప్రధానమంత్రి గారిని కూడా తీసుకొచ్చి ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఈరోజు ధర్నాలకు కూడా దిగుతూ ఉన్నారు. ప్రతిపక్షాలు ఏం చెప్పినాయో కూడా మీరందరూ కూడా విన్నారు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఈ ఫేక్ వీడియోలను నమ్మద్దు. దయచేసి ఫేక్ వీడియోలను ఒకరికొకరు దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఫేక్ వీడియోల మీద వచ్చే ఆ చివరి నిమిషంలో పంపేటువంటి వీడియోల ఆధారంగా మీరు దయచేసి వాటిని నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలా ఆలోచించారు. ఇలా దుపాకులు ఏం చేసినారు మీరే చూసినారు కదా. చివరి రోజు ఉదయం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరుతున్నారని TV9 లోగోతో ఫేక్ వీడియో వచ్చిందా లేదా? ఇక ఇవాళ రాత్రి రేపు పొద్దున కూడా మరికొన్ని ఫేక్ వీడియోలు బీజేపీ వాళ్ళు వదలబోతున్నట్టు మాకు విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉంది. దయచేసి ప్రజలెవరు వాటిని నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాస్తవాలు తెలుసుకోండి, నిజానిజాలు తెలుసుకోండి. సోషల్ మీడియా ఈరోజు ఒక ఫేక్ మీడియాగా మార్చేసింది బీజేపీ. సోషల్ మీడియా అనేది ప్రజలకు ఉపయోగంగా ఉండాలి, ప్రజల విశ్వాసం పెంపొందే విధంగా ఉండాలి. దురదృష్టవశాత్తు దాని ఒక ఫేక్ మీడియాగా మార్చేసాం. సోషల్ మీడియా అంటేనే ప్రజలు నమ్మలేనటువంటి స్థితికి, దిగజార్చేటువంటి స్థితికి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలాంటి కుటిల ప్రయత్నాల్ని ప్రజలు తిప్పికొట్టాలి. ఇలాంటి వాళ్ళ ఫేక్ మీడియాలను, ఫేక్ వార్తల్ని ప్రచారం చేసే వారికి గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా నేను ఈరోజు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్నిసార్లు నడిపిన మీరు ఫేక్ మీడియాలు, విదేశాల్లో ఉండే నల్లధనం తెచ్చి 16 లక్షల రూపాయలు ఒక్కొక్కరు అకౌంట్లో ఇస్తామంటే, పెద్ద నోట్ల రద్దప్పుడు నల్లధనం అంతా బయటకు తీస్తే పెద్ద ఎత్తున ప్రజలకు డబ్బులు వస్తాయి ప్రతి కుటుంబానికి అని కూడా నడుపుతుంది. ఏ ఒక్కటన్నా నిజమైందా? చివరికి మన దుబ్బాక ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్నికల పోలింగ్ రోజు, ఎన్నికల తేదీ నాడు ఉదయాన్నే 6 గంటలకు TV9 లోగోను వాడుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు, పలాని బంగ్లాలో కలిశారు, పలాని కారులో వచ్చారు అని ఏదో ఒక వారి కారు వీడియోను ఎక్కడో చూపించినటువంటి వీడియోను, కారు వీడియోను పెడుతూ ఆ బంగ్లాను చూపిస్తూ పలాని పలాని నాయకులు ఈ ఇంట్లో కలిశారు, మాట్లాడారు, ఇక చేరిక ఖాయమైపోయింది, ఈయన గారు కాంగ్రెస్ లో పార్టీకి నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక ఫేక్ వీడియోను TV9 లోగోను వాడుకొని ప్రసారం చేసినటువంటి విషయం కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా, ఎందుకంటే రేపు ఎన్నికలు కదా, మళ్ళీ ఈరోజు రేపు ఇలాంటి ఫేక్ మీడియాలను, ఫేక్ వార్తల్ని ప్రజల్లోకి పంపడానికి బీజేపీ ఇంకా కొన్ని తయారు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మా పార్టీ సీనియర్ నాయకులు కానీ, చివరికి నాలాంటి వ్యక్తుల మీద కూడా ఫేక్ మీడియాలు తయారు చేసి బీజేపీలో చేరుతున్నారనేటువంటి ఒక దొంగ వార్తల్ని మా ఎంపీ గారో, మా ఎమ్మెల్యే గారో, లేకపోతే పార్టీలో ఉండే ప్రముఖ నాయకులో ఈరోజు బీజేపీలో చేరుతున్నట్టు కొన్ని ఫేక్ వార్తల్ని NTV లోగోను వాడుకోవాలని, లేదా ఇంకా కొన్ని ప్రముఖ ఛానళ్ల లోగోలను వాడుకొని ఆ ఫేక్ వార్తల్ని విడుదల చేసే ప్రయత్నం చేయబోతున్నారు.